ओम श्री गुरुभ्यो नमः महागणाधिपतये नमः महासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ओम। इप्पुडु मेषराशि वारि योक्क मेषराशिलो जन्मिंचिनटुवंटि वारिकि राशुलु ए राशिलो जन्मिंचिन वारिकि आ राशि राशि स्वभावालु లక్షణాలు ఇవి తెలియజేస్తున్నాను. మేషరాశిలో జన్మించినటువంటి వారు అభిమానవంతులు, వీరిది తీవ్ర కోపంగా ఉంటుంది, ప్రతి విషయానికి కూడా ముందడుగు వేస్తుంటారు, వీరికి ఆలోచన తక్కువగా ఉంటుంది, వీరు చేయి పనులందు ఆలస్యాన్ని సహించరు, మేషరాశి వారు చేసే పనులు ఆలస్యాన్ని సహించరు, ఇతరులకు లొంగి ఉండరు, తొందరపాటు అనవసరంగా కొద్దిగా చీకాకును కలిగి ఉంటుంటారు, వీరికి కోపం వచ్చినట్లయితే తలచినటువంటి పనులు త్వరగా సాధిస్తారు. మేషరాశి వారికి పక్క వాళ్ళ విషయం పట్టించుకోరు, ప్రతి విషయాన్ని కూడా తమ దృష్టితో చూస్తుంటారు, అట్లాని వీరిని స్వార్థపరులు అనడానికి వీల్లేదు, త్యాగానికి వెనుకాడరు మేషరాశి వారు. మేషరాశి వారిలో దుర్మార్గము దురాలోచన వీరికి ఏమాత్రము కూడా ఉండదు, వీరు ఏమి మాట్లాడినా ఏ పని చేసినా అది హృదయపూర్వకంగా ఉంటుంది, వీరికి లౌకికం కొంచెం తక్కువగానే ఉంటుంది, లౌకికంతో కూడా వీరికి పని లేదు, వాక్చాతుర్యంతో కార్యదీక్షతోటి అన్ని విషయాల్లో కూడా కార్యసాధకులుగా కార్యాన్ని సాధించి బయటి రాగలుగుతారు. వీరు మేషరాశి వారు సాధారణంగా బలిష్టంగాను దృఢముగాను ఉంటుంటారు, వీరి నడకలో మాట తీరులో ఆత్మస్థైర్యము ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది, వీరిని గురించి అహంకారులుగా పొరుగువారు అనుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది, అహంకారం ఉన్నవాళ్ళని అనుకుంటుంటారు చూసేవాళ్ళు. ఈ రాశివారు ఒడిదుడుకులకు లొంగరు, కానీ వీరు అహంకారులు కాదు, ఎన్నోసార్లు జీవితంలో ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ తట్టుకొని పైకి రాగలుగుతారు, మళ్ళీ నిలబడతారు, పొగడుతలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. కన్యారాశి వారు వీరిని మాటల్లో పడగొట్టేటువంటి అవకాశం ఉంటుంది, వీరిని కొంతమంది మోసగించడానికి కూడా అవకాశం ఉంటుంది మేషరాశి వారిని. వ్యాపారము లాభించదు, వ్యాపారం అంతగా అనుకూలించదు, కానీ మాట నేర్పరితనం ఉంటుంది, కోరికలు వీరికి ఎక్కువగా ఉంటాయి కానీ నెరవేరడం కొంచెం తక్కువగా ఉంటుంది, వీరిది స్థిరమైన మనసు కాదని చెప్పాలి. వీరు ఇతరుల యొక్క పనులను శ్రద్ధగా చేస్తారు, ఖర్చు తక్కువలో కూడా ఇతరులకు పనులు చేసి పెడుతుంటారు, అన్ని రకములైనటువంటి కార్యక్రమాలు కూడా బహు సమర్థతతోటి వీరు నిర్వర్తించగలుగుతారు. వీరు దాన ధర్మాల్లో భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు మేషరాశి వారు. చిన్నతనములో అనేకమైనటువంటి కష్టాలు పడి బాధలు పడి వీరు పైకి వస్తారు, వీరికి ప్రతి విషయంలో కోపము చిరాకు మొదలైనవి ఎక్కువగా ఉండటం వలన ఇతరులతోటి వీరికి కలహాలు కలుగుతుంటాయి, వీరికి ప్రతి విషయంలో కూడా నిదానం చాలా తక్కువగా ఉంటుంది, ధైర్యంగా మొండిగా ముందుకు దూసుకు వెళ్ళాలనేటువంటి స్వభావం కలిగి ఉంటారు, ఆ యొక్క మనస్తత్వం వీరికి ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, నిజాయితీగా బ్రతకటం వీరి యొక్క ముఖ్య లక్షణాలు. వీరికి ఎంత గుండె నిబ్బరం ఉన్నా కూడా శరీరానికి కాస్త బాధ కలిగితే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు, ఇది వీరి బలహీనత. మేషరాశి వారు దుడుగు పనులు చేయకుండా జాగ్రత్త పడుతుండాలి. వీరికి మేషరాశి వారికి గుండ్రని కన్నులు ఇంకా నీటి భీతిని కలిగి ఉంటారు, సులభంగా భుజిస్తారు, మోకాళ్ళు కాస్త బలహీనంగా ఉంటాయి, వీరికి కాస్త మనస్థిమితం కొంచెం తక్కువగా ఉంటుంది, అవసరమైతే కొన్ని సందర్భాల్లో వీరు అబద్ధం కూడా ఆడే అవకాశం ఉంటుంది. వీరు పళ్ళు కళ్ళు రొంప తిండి విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి మేషరాశి వారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్లయితే చాలా మంచిది, దానివల్ల వీరి ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. వీరి యొక్క స్వభావములో ఒక విచిత్రమైన గుణం ఉంటుంది, అదేమిటంటే ఏ పనైనా సరే తనకన్నా ఎవరూ చేయలేరు అనేటువంటి ధీమా వీరికి బాగా ఉంటుంది, దీనివల్ల వారు ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు. వీరు చాలా అనుభవాల తర్వాత కాస్తంత లౌక్యము అణిగి ఉండేటువంటి మనస్తత్వాన్ని నేర్చుకుంటారు. మహారాజుతోనూ ముష్టివారితోనూ వీరి యొక్క స్వభావం ఒకే రకంగా ప్రవర్తిస్తారు, వీరికి ఆదర్శాల మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది, ఆశావాదము వీరికి ఉన్న మరో మంచి లక్షణము. ఈ రాశివారు రాజకీయ నాయకులు కావడం చాలా అరుదుగా ఉంటుంది, వీరు వ్యాపారాలు లలిత కళల్లో బాగా రాణిస్తారు, వీరి నిర్లక్ష్యమే వీరికి శత్రువుగా ఉంటుంది,
वीर मेषराशि वो चाल धैर्य साहस कलवर चोरव तेगी पौरषम कलवर वीर यह रोजुनी गूर्ची तप भविष्य गुरी आलोचर वकरु तम पै पेतना चलाइंचा मेषराशि वो सहितर स्वतंत्र जीवन में वीर बाग राणिस्टर वीर अंदम का आकर्षणीय का उठर अट्ला उड़ वन स्त्री आकर्षिस्टर वीर की तुंदरपा एक्वी इंका निर्मोहट में माटाड़ वीर नैजम एवरी वीर भयपड़ मेषराशि वो अहंभावा को तग्गे वीर बाग अंटो राणी मंजी अभिवृद्धि अवतार वीर अभिमान आत्मगौरव भंगम कल चला तीव्र प्रवर्तिर इवी मेषराशि वार लक्षण स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।